హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భద్రు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఇప్పుడు వీడియో చేస్తే ఏం లేదండి, నన్ను పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అంటే పట్టుకోవడం అంటే మీరు అన్నట్టు ఏదో పెద్ద కేసులా కాదు, జస్ట్ అనుకున్నట్టు ఏమనుకోకండి. అట్లా అయితే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన, ఆల్రెడీ నాతో హెల్మెట్ అయితే ఉంది, బట్ కాకపోతే నేను కొంచెం టెన్షన్లో ఉదయం 10 o'clock టైంలో టీటీగుట్ట లైన్లో వెళ్తున్నాం. మనం మహబూబ్నగర్లో టీటీగుట్ట గేట్లో అక్కడ పట్టుకున్నాను చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా పట్టుకున్నాం. మనకు తెలియకుండా అసలు నేను ఊహించలేదు ఆ విధంగా ఏమంటారు పట్టుకుంటారని చెప్పేసి. అంటే అనుకోకుండానే జరుగుతాయి ఇలాంటివన్నీ కామన్. బట్ నాకు 100 rupees ఫైన్ పడడం జరిగిందనమాట. వాళ్ళు పట్టుకున్నాడే అడిగిన క్వశ్చన్స్, ఫస్ట్ బాబు నీ పేరు అని అడిగారు, నా పేరు చెప్పేసిన, లైసెన్స్ ఆర్సీ రెండు చూపించిన, ఆ తర్వాత హెల్మెట్ లేదు, 3RR అని చెప్పి ఎస్ఐ సార్ వచ్చేసి కానిస్టేబుల్ సార్ని అడగడం జరిగింది. లేదు సార్ హెల్మెట్ లేదని అన్నాడు. హెల్మెట్కి ఒకటే ఫైన్ వేసిండ్రు. నేను ఎంత 1000 rupees 500 అనుకున్నా, కాకపోతే కాదు 100 rupees మాత్రం ఫైన్ వేసిండు అనమాట. ఇప్పుడు ఆ ఫైన్ కట్టడానికే ఈ సేవకు వెళ్తున్నా. ఇంకోటి ఫ్రెండ్స్, చాలామంది ఈ వ్లాగ్ కూడా పెడుతున్నారా ఇలాంటివి కూడా అని అంటున్నారు. నాకు జరిగిన అనుభవం భయ ఇది, అంటే అనుకోకుండా జరిగింది అనుభవం అనుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను ఆ తప్పు చేయకుండా 100% ట్రై చేస్తాను, ఎందుకంటే 100 rupees అంటే కొంచెం బాధ ఉంటాయి కదా. అదే కన్నా బాధ మెయిన్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని మరీ తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ముందర బ్లాక్ చేద్దామనుకున్నా, రిస్క్ అవసరమా అని అనుకున్నాను అనమాట. అంటే మేబీ ఖచ్చితంగా చేస్తా. ఒక స్టేజ్ వచ్చినాక అది కాక సార్ వాళ్ళది అయితే తప్పు లేదు, వాళ్ళు పట్టుకున్నారు కరెక్టే, మాట్లాడిన మర్యాద చాలా మర్యాద మాట్లాడి నిజం చెప్పాలంటే. నేను ఏమ్రా హెల్మెట్ లేదు, ఏమ్రా ఆర్సీది, ఏమ్రా లైసెన్స్ ఉందా అనే వాట్స్ అయితే గతంలో విన్నా నేను. బట్ ఇప్పుడైతే ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చాలా మార్పు వచ్చిందన్నమాట. హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ సారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ అందరికీ. నన్ను పట్టుకున్నారని చిన్న బాధనే ఉంది కానీ, కాకపోతే నేను తప్పు చేసినా పట్టుకున్నారు, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం తప్పు. ఇంకోటి వాళ్ళ ముందర లాగ్ అంటే జస్ట్ వాళ్ళు ఫైన్ కూడా డైరెక్ట్ అక్కడ తీసుకోలేదు, నాకు డైరెక్ట్ ఇంటికి పంపిస్తానని చెప్పేసి అన్నారు. నా మొబైల్ నెంబర్ అడిగి చెప్పిన, వచ్చిన తర్వాత ఇంకా నేను మీ సేవకి వెళ్ళి కడదామని చెప్పి అనుకున్నాను అనమాట. ఇదే మరి ఫ్రెండ్స్, ఈరోజు లాగ్ అయితే సరే మీ సేవకి వెళ్ళి కడుతున్నా. ఇంకోటి మీరు ఎంత సోది నమ్ముతారో లేదో అని నేను స్క్రీన్ షాట్లు కొంచెము స్క్రీన్ రికార్డు వాళ్ళు పంపించిన మెసేజెస్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టి కూడా మీకు చూపించడం జరుగుతుంది. సరే మరి ఫ్రెండ్స్, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కానీ ఫ్రెండ్స్, వెనకాల మీ సేవల అంటే నాకు పడ్డ 100 rupees ఫైన్ కట్టడం జరిగింది. 105 rupees అయిందన్నమాట మొత్తానికి ఫైన్తో, వీళ్ళ కమిషన్ టోటల్ కలుపుకొని. సరే మరి, అంటే హెల్మెట్ పెట్టుకొని కూడా నేను పెట్టుకోలేదన్నమాట. అంటే ఉదయం వేరే టెన్షన్లో వెళ్తుంటే ఎమర్జెన్సీ కొంచెం అని చెప్పేసి నేను అంత ఆలోచన చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉంటారని చెప్పేసి ఆలోచన చేయకుండా వెళ్ళిపోయాను అనమాట. సడన్గా అట్లా జరిగిపోయింది. సరే మరి ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సేవలు తెచ్చండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వ్లాగ్లో వెళ్తాం. ఫ్రెండ్స్, నాకు వచ్చిన 100 rupees ఫైన్ అనమాట. అయితే దయచేసి హెల్మెట్ ధరించాను ఫ్రెండ్స్, ఫైన్ పడుతుంది, ఇంకోటి వచ్చేస్తే ప్రాణాలకు కూడా ప్రమాదమే కదా. నేనైతే ఏదో టెన్షన్లో మర్చిపోయినా, దాని గురించి అని చెప్పి పట్టుకున్నారు, 100 rupees ఫైన్ పడదని చెప్పేసి ఒక చిన్న వ్లాగ్ టైప్ వీడియో చేస్తున్నాను అనమాట. మీకు అర్థమైతే మీరు కూడా ధరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్.